హాయ్ వెల్కమ్ టు ఏబిపి దేశం కాకినాడ జిల్లాలోని మూడు మండలాల ప్రజలను కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నటువంటి పెద్ద పులి కదలికలు కనిపించి నేటికి నెల రోజులు కావస్తుంది మొదట ప్రత్తిపాడు మండల పరిధిలోని వొమ్మంగి పొదురుపాక ప్రాంతాల్లో పశువులపై దాడి చేస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు అయితే అక్కడ లభించినటువంటి పాదముద్రల ఆధారంగా ఇది పెద్ద పులేనని అధికారులు నిర్ధారించారు ఆ తర్వాత సరుగుడి తోటల్లో ఏర్పాటు చేసినటువంటి సీసీటీవీ కెమెరాలకు పెద్ద పులి యొక్క దృశ్యాలు చిక్కాయి దీంతో ఈ మూడు మండలాల ప్రజలకు కంటి మీద కునికి లేకుండా అయిన పరిస్థితి కనిపిస్తుంది గత నెల రోజులుగా ప్రత్తిపాడు మండల పరిధిలోని సుమారు ఆరు గ్రామాలు తర్వాత శంకవరం మండల పరిధిలోని ఇంకొక ఐదు గ్రామాలు ఏలేశ్వరం మండల పరిధిలోని పలు గ్రామాలు మొత్తం ఇరవై ఐదు గ్రామాలకు సంబంధించి పులి భయం నీడలా వెంటాడింది అయితే తాజాగా అటవీ శాఖ అధికారులు చెబుతున్నది ఏంటంటే శంకవరం మండల పరిధిలోని తాడువాయి పెదమల్లాపురం ప్రాంతాల్లో పులి యొక్క పాదముత్ర ఆధారంగా వారు గమనించినది ఏంటంటే తాడువాయి పెదమల్లాపురం ప్రాంతాల శివార ప్రాంతాల మీదుగా రిజర్వ్ ఫారెస్ట్లోకి పులి వెళ్ళిపోయిందని తాజాగా నిన్న అధికారులు వెల్లడించారు అయితే స్థానికులు మాత్రం చెబుతున్నది ఏంటంటే గతంలో కూడా అనేక సందర్భాలలో రిజర్వ్ ఫారెస్ట్లోకి వెద్దకులు వెళ్ళింది అయితే రాత్రి రాత్రివేళల్లో ఆవాస ప్రాంతాల వద్దకు వచ్చి పశువులను చంపి తిన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము నమ్మలేమని స్థానికులు చెబుతున్నారు అటవీ శాఖ అధికారులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెబుతున్నారు ప్రతిపాడు మండల పరిధిలోని సుబ్బారెడ్డి సాగర్ వద్ద పులి ఆనవాళ్ళని కనుగొన్న అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలోనే పులి సంచరిస్తుందన్న అనుమానంతో మొత్తం జల్లెడు పెట్టారు అయితే కొన్ని గంటల వ్యవధిలోనే సమీపంలో ఉన్నటువంటి శంకవరం మండల పరిధిలోని తాడువాయి పెదమల్లాపురం వద్ద పులి ఒక పశువుపై దాడి చేసి చంపిందన్న వార్త తెలియడంతో ఉరుకులు పరుగుల మీద అధికారులు అక్కడికి వెళ్లారు అయితే అప్పటి అక్కడ కూడా ఆ ప్రాంతంలో పులి పాదముద్ర లభ్యమయ్యాయి అక్కడ పరిశీలించిన అధికారులకు ఒక విషయం స్పష్టమైందని చెబుతున్నారు తాడువాయి పెదమల్లాపురం శివారు ప్రాంతాల మీదుగా పెద్ద పులి రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్ళిందని అధికారులు ఆయన స్పష్టం చేశారు అయితే అయినప్పటికీ కూడా స్థానిక రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొలాలకు వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళవద్దని అదేవిధంగా పశువులను ఆలస్యంగా పొలాలకు తోలికొని వెళ్ళి తర్వాత చీకట పడకుండానే వాటి స్థావరాలకు తిరిగి తీసుకెళ్లాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా పులి రిజర్వ్ ఫారెస్ట్లో ఉందన్న అధికారుల ప్రకటన మాటలా ఉన్నా కూడా స్థానిక మూడు మండలాలకు సంబంధించి ప్రజలు మాత్రం నేటికి భయం నేడలా వెంటాడుతుంది ఎందుకంటే గతంలో కూడా రిజర్వు ఫారెస్ట్లోకి వెళ్ళిపోయిన పెద్ద పులి ఏదో ఒక ప్రాంతంలో ఈ మూడు మండలాల పరిధిలోని ఏదో ఒక గ్రామంపై దాడి చేసి పశువులను చంపి తిన్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇదే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పెద్ద పులిని బంధిస్తేనే కానీ అంటే పట్టుకుంటేనే కానీ మేము నమ్మబోమని అయితే అది గతంలో కూడా చాలాసార్లు రిజర్వ్ ఫారెస్ట్లకు వెళ్ళింది మళ్ళీ వచ్చింది ఇప్పుడు కూడా అది పునరావృతం అవుతుందని స్థానికులైతే కదవి వీరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోపక్క ఈ పులి భయంతో ఇక్కడ స్థానిక రైతులు పొలాలకు వెళ్లడం మానేశారు అలాగే అదేవిధంగా వారి పంట పొలాలను కూడా కనీసం చూసేందుకు కూడా సాహసించిన పరిస్థితి కనిపిస్తుంది మరోపక్క తొలగరి పంటకు సంబంధించి వర్షాలు కూడా గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో పంట పొలాలలోకి వెళ్ళి పనులు చేసుకుని సాగు ప్రారంభించేందుకు రైతులు సన్నద్ధమవుతున్నప్పటికీ కూడా కూలీలు దొరకని పరిస్థితి అయితే ఉంది చాలామంది ప్రాణభయంతో కూలీలు మేము పనికి రామని చెబుతుండడంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు శంకవరం మండల పరిధిలోని దాదాపు నాలుగు గ్రామాల్లో పులి భయం నేటికి వణికిస్తుంది ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రాంతంలో పులి సంచరించింది తాజాగా ఒక పశువుపై దాడి చేసి ఇదే ప్రాంతం మీదుగా ఇదే ప్రాంతం శివారు ప్రాంతం మీదుగా రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్ళిందని అధికారులు చెబుతున్నప్పటికీ కూడా అక్కడ బోర్డులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అధికారులు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా రాత్రివేళలో ఒంటరికి బయటికి రావద్దు అదేవిధంగా పొలాలకు రైతులు ఒంటరిగా వెళ్లొద్దని చెబుతున్న విషయం మరింత ఆందోళనకు గురి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది పెద్ద పులిని పట్టుకునేందుకు మహారాష్ట్ర నుంచి తడోబాబు బృందం వస్తుందని చెప్పి నేటికి వారం రోజులు పైబడుతుంది అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మహారాష్ట్ర నుంచి తడోబా బృందం రాలేదు దీనిపై కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత వారం రోజులుగా అధికారులు ఇదే మాట చెప్తున్నారు ఇప్పుడు తాజాగా ఫారెస్ట్లో రిజర్వ్ ఫారెస్ట్లోకి పులి వెళ్ళిపోయిందని చెప్తున్నారు ఏది నమ్మాలి అని వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా పులి రిజర్వ్ ఫారెస్ట్లో ఉందని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఈ మూడు మండలాల ప్రజలు ఎవరు కూడా ఇది నమ్మసక్యంగా లేదని చెప్తున్న మాటే ఎక్ ఎవరిని కదిపినా వినిపిస్తుంది అలాగే జిల్లా స్థాయి ఉన్నతాధికారుల నుంచి సిసిఎఫ్ఓ అధికారుల వరకు కూడా చాలామంది ఇక్కడ ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఎప్పటికప్పుడైతే పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు పులి పాదముద్రల ఆధారంగా ముందుకు వెళ్తూ కూడా పులి సంచారం యొక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తున్నారు అదే విధంగా సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఎక్కడైనా పులి సంచారం కనిపిస్తే తద్వారా దాని యొక్క కదలికలు దాని యొక్క పరిస్థితి దాని యొక్క నేపథ్యాన్ని కూడా అంచనా వేసి ఈజీగా పట్టుకోగలమన్న అన్న ఆలోచనతో అధికారులు అయితే నేటికి కూడా పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు అయితే బోన్ల ద్వారా పట్టుకోవాలన్న ఆలోచన మాత్రం ప్రస్తుతం ఆగిపోయిన పరిస్థితే కనిపిస్తుంది ఏం చెందంటే పులి రిజర్వ్ ఫారెస్ట్లో ఉందని అధికారులు చెప్తున్నారు అయితే ఎక్కడ బోన్ పెట్టినప్పుడు కూడా అందులో వెరవేసినప్పటికీ కూడా గతంలో కూడా పులి ఎక్కడ కూడా బోనుకు ఎరకు కూడా చిక్కని పరిస్థితి కనిపిస్తుంది గతంలో పొదురుపాక ప్రాంతంలో బోను వద్దకు వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన పెద్ద పులి తర్వాత ఇంకో ప్రయత్నంలో కూడా సమీప ప్రాంతంలోకి వచ్చి తిరిగి మళ్ళీ అటువైపు కన్నెత్తు కూడా చూడకుండా వెళ్ళిపోయిన విజువల్స్ అయితే గతంలో మనం చూసాం ప్రస్తుతం ఇక్కడ ఈ మూడు మండలాలు అంటే ప్రత్తిపాడు శంకవరం ఏలేశ్వరం ఈ మూడు మండలాల పరిధిలోని అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడం అలాగే అటవీ ప్రాంతానికి ఆనుకుని కొండ ప్రాంతం ఉండడం కొండ ప్రాంతంలోనే సమీపంలోనే ఆవాసాలు ఉండటం అలాగే సరుగుడి తోటలు ఎక్కువగా ఉండడం కూడా పెద్ద పులి దొరకకపోవడానికి పెద్ద కారణమని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి పులి ఏ క్షణంలోనైనా ఆవాస పై దాడి చేసే అవకాశం అయితే లేకపోలేదని స్థానికులు భయభ్రాంతులు గురవుతున్నారు నెల రోజుల క్రితం ప్రత్యక్షమైన పెద్ద పులి ఈ మూడు మండలాల ప్రజలను గత నెల రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీరు తాగించిన విషయం అయితే అవగతమై ఎక్కడైతే పులి సంచరిస్తుందో ఆ ప్రాంతంలోని స్కూళ్ళల్లో పాఠశాలల్లో బస ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడే పరిస్థితిని పర్యవేక్షించి అటు అటవీ శాఖ అధికారులు ఇటు వెటర్నరీ అధికారులు దీనికి సంబంధించి పులిని పట్టుకునే నైపుణ్యం కలిగిన కొందరు యువకులు వీరందరూ కూడా కలిసి చేస్తున్న ప్రయత్నం నేటికి కూడా సఫలం కాలేదు అధికారులు చెబుతున్నట్టుగా పులి ఎక్కడి నుంచి అయితే వెళ్ళిందో అదే ప్రాంతంలో తిరిగి రావాలన్న నియమమేమి లేదు అలాగే గతంలో కూడా శంకవరం మండలంలో నుంచి రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్ళిన పులి తర్వాత ప్రత్తిపాడు మండలంలో ప్రత్యక్షమైన సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తు చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు మాత్రం చెప్తున్నది ఏంటంటే ప్రస్తుతం పులి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉంది రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్న పులిని మాకు పట్టుకునే రైట్స్ అయితే లేవు అది ఆవాసాల మధ్యకు వస్తేనే దానిపై మేము దాన్ని గుర్తించి పట్టుకోగలం తప్ప రిజర్వ్ ఫారెస్ట్లో ఉండగా కూడా మేము దాని జోలికి వెళ్ళే ప్రసక్తే లేదని అధికారులు చెబుతున్నారు అయితే ఎక్కడికక్కడే బోన్లు ఏర్పాటు చేసిన అధికారులు వాటిని అలాగే ఉంచారు ఏ క్షణంలో అయినా కూడా పులి ఆవాసాలపై దాడి చేసి పశువులపై దాడి చేసే ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నారు ఇది పరిస్థితి ఏబిపి దేశం నుంచి కేసుధీర్